अंदर की नमस्ते ना पेर श्रीनिवास एपी 175 चैनल स्वागत आंध्र प्रदेश राष्ट्र 175 नियोजक वर्ग क्षेत्रस्थाई राजकीय परणा परस्थित अभी मन चैनल बैषजा कुल मत पार्टी राजकीय गौरवी लेकिन उन्नत निष्पक्षपात मन चेसे विश्लेषण में तेड़ उन्ना अना तप चपन ना व्हाट्सएप नंबर किंद डिस्क्रिप्शन लो उंटदी कांटाक्ट अवच्चु दयचेसी कॉल्स चेयोद्दु ओन्ली व्हाट्सएप लो मेसेज मात्रमे पेट्टंडी इप्पुडु ई रोज मनं ई वीडियोलो कृष्णा जिल्लालोनि गन्नवरं नियोजकवर्गं गुरिंचि चेप्पुकुंदां एंदुकु इप्पुडु गन्नवरं गुरिंचि चेप्तुन्नानंटे तेलुगुदेशं पार्टी प्रस्तुतानिकि ओक दारुणमैन विमर्श दारुणमैन आरोपण एदुर्कोंदि अदि नारा चंद्रबाबु गारु कन्नीळ्लु पेट्टुकुने वरकु वेल्लिंदि बाध आवेदनंतो कन्नीळ्लु पेट्टुकुने वरकु वेल्लिंदि దానికి మొదట బీజం వేసింది మొదట కారణమైంది గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు గత నెలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక వ్యాఖ్య చేశారు ఎలిమినేట్ మాధవరెడ్డి గారికి లోకేష్ గారికి సంబంధం లేదు అది మనం చెప్పకూడదలే ఆ వ్యాఖ్య చేశారు సో ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలో ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి నిజానికి వంశీ గారు ఒక పెద్ద పొలిటికల్ రిస్క్ లో ఉన్నారు హైలీ రిస్క్ లో ఉన్నారు అటువంటి రిస్క్ లో ఉన్నప్పటికీ కూడా ఆయన టీడీపీ మీద అంతగా కామెంట్లు చేయడానికి కారణం ఏమిటి असल गन्नवरं लो क्षेत्रस्थाई राजकीय परिस्थितुलु एला उन्नायि अनेदि ई वीडियोलो नेनु मोत्तं विथ टेबुल ए पार्टी बलं एमिटि सामाजिक बलं एमिटि एवरु गेलुस्तारु मोदट नुंचि एं जरुगुतुंदि इदंता कूडा सिंपुल गा चेप्तानु दयचेसि वीडियो चिवरि वरकु चूडंडि वीडियो नच्चिते कंटेंट नच्चिते मरो 10 मंदिकि वीडियोनि षेर चेसि सब्स्क्राइब चेसुकोमनि चेप्पंडि थैंक्यू वीडियोलोकि वेल्लिपोदां गन्नवरं नियोजकवर्गं ओक राजकीय चैतन्यं उन्न नियोजकवर्गं ఎందుకంటున్నానంటే ఇక్కడ భిన్నమైన సామాజిక వర్గాలు ఉన్నాయి ప్లస్ కమ్యూనిస్టులు కంచుకోట ఒకప్పుడు ఇది పుచ్చలపల్లి సుందరయ్య గారు 3 సార్లు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు సో ఇక్కడ ఈ నియోజకవర్గంలో మొదటగా సామాజిక పరిస్థితులు చెప్పుకోవాలంటే మొత్తం మీద సుమారుగా 2.5 లక్షల ఓట్లు ఉంటే అందులో కమ్మ సామాజిక వర్గం ఓట్లే ఎక్కువ అంటే ఇక్కడ పొలిటికల్ డామినేషన్ రాజకీయ ఆధిపత్యం కమ్మ సామాజిక వర్గానిదే ఆ తర్వాత బీసీలో కూడా యాదవ ప్లస్ అదర్ బీసీ కమ్యూనిటీస్ ఎక్కువ ఉంటాయి తర్వాత కాపు సామాజిక వర్గానికి కూడా ఇక్కడ దాదాపుగా 35000 వరకు ఓటింగ్ ఉందన్నమాట ఓట్ బ్యాంక్ సో ఈ నియోజకవర్గంలో కమ్మ కాపు బీసీ అలాగే ఎస్సీ ఓటింగ్ కూడా ఉంటది సో రాజకీయ పొలిటికల్ డామినేషన్ మొత్తం కమ్మ సామాజిక వర్గం ప్లస్ బీసీస్ కూడా గెలుస్తూ ఉంటారు అది తర్వాత ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు అంటే 1955 నుంచి 1983 వరకు 6 ఎన్నికలు జరిగితే 3 సార్లు కమ్యూనిస్ట్ పార్టీ 3 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందాయి టీడీపీ ఆవిర్భావం తర్వాత పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి టీడీపీ ఆవిర్భావం తర్వాత 2019 వరకు 9 ఎన్నికలు జరిగాయి ఈ 9 ఎన్నికల్లో 6 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిస్తే 2 సార్లు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఆ ఇండిపెండెంట్లు కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్తోనే గెలిచారు గద్దె రామ్మోహన్ రావు గారు 1994లో టీడీపీ సపోర్ట్తో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచారు అలాగే ముద్రపోని వెంకటేశ్వరరావు గారు 2004లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా టీడీపీ సపోర్ట్తో గెలిచారు అప్పుడు టీడీపీ కాదులే కాంగ్రెస్ సపోర్టే సో అలాగే ఒకసారి అంటే 1989లో రత్నబోస్ గారు కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు సో ఓవరాల్ గా పోనీ ఆ ఇండిపెండెంట్ వదిలేసిన 9 ఎన్నికల్లో 6 సార్లు టీడీపీ గెలిచింది అలాగే గడిచిన 3 ఎన్నికల్లో కూడా వరుసగా తెలుగుదేశం పార్టీనే ఈ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తోంది గడిచిన 5 ఎన్నికల్లో 4 టీడీపీనే గెలిచింది ఇక ఈ 2 పార్టీల్లో బలాబలాలు చూసుకోవాలంటే మొదట తెలుగుదేశం పార్టీకి సామాజిక బలం ఉంది సంస్థాగత బలం ఉంది తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఒక రకంగా క్యాడర్ పరంగా కార్యకర్తల పరంగా తిరుగులేదు సంస్థాగత బలం ఉంది సామాజిక బలం కూడా గట్టిగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి తగ్గట్టుగా ధీటుగా బలం ఉన్నప్పటికీ ఆ పార్టీకి ప్రధానమైన మైనస్ ఏంటంటే వల్లభనేని వంశీ గారు ఈ పార్టీలో చేరిన తర్వాత పరిస్థితులు మారిపోయాయండి ఎందుకంటే ఇక్కడ వైసీపీలో 3 గ్రూపులు ఉన్నాయి వల్లభనేని వంశీ గారు వైసీపీలో చేరారు కదా సో ఆయనతో పాటు వచ్చిన గ్రూప్ 1 రెండోది యార్లగడ్డ వెంకటరావు గారి గ్రూపు 3 దొట్ట రామచంద్రరావు గారి గ్రూపు ఇక్కడ మీకు స్పష్టంగా ఒక పాయింట్ చెప్తా దొట్ట రామచంద్రరావు గారేమో 2014లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు ఆయన కాపు కమ్యూనిటీకి చెందిన నేత అలాగే యార్లగడ్డ వెంకటరావు గారు 2019లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత సో ఇక్కడ వీళ్ళిద్దరూ వైసీపీలోనే ఉన్నారు వీళ్ళిద్దరి మధ్య మొదటి నుంచి ఆధిపత్య పోరు ఉంది
ఇప్పుడు వీళ్ళిద్దరూ కాకుండా మళ్ళీ వల్లభనేని వంశీ గారు టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వచ్చారు. సో ఆయన కూడా ఇప్పుడు టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వచ్చారు కాబట్టి ఆయన మూడో గ్రూప్. సో మూడు గ్రూప్స్ అయ్యాయి ఇక్కడ వైసీపీలో మూడు గ్రూపులు. ఈ మూడు గ్రూపుల కారణంగా వైసీపీలో ఏ పని జరగట్లేదు, కార్యకర్తలు కూడా విడిపోయారు. అలాగే దుట్ట రామచంద్రరావు గారికి బలమైన ఓట్ బ్యాంక్ ఉంది, బలమైన వర్గం ఉంది, యార్లగడ్డ వెంకట్రావు గారికి అలాగే ఉంది. తర్వాత వంశీతో ఇప్పుడు వంశీ గారు దాదాపుగా సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు అవుతుంది టీడీపీని వీడి వైసీపీలో అనధికారికంగా జాయిన్ అయ్యి. ఆయన వైసీపీని పూర్తి స్థాయిలో కలుపుకోలేదు. క్షేత్రస్థాయిలో వైసీపీ కార్యకర్తల్ని మొదటి నుంచి వైసీపీ వర్గాలని కలుపుకోకుండా ఆయన సొంత వర్గాన్ని మాత్రమే డెవలప్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు వల్లభనేని వంశీ గారితో పూర్తి స్థాయిలో వైసీపీ వర్గాలు కానీ కేడర్ కానీ కలవకపోవడం ఒక పెద్ద మైనస్. అధికార బలం ఉంది ఈ నియోజకవర్గంలో, ముగ్గురు పెద్ద నాయకులు ఉన్నారు కాబట్టి ముగ్గురికి అధికార బలం ఉంది. కానీ ప్రతి విలేజ్ లో కూడా మూడు గ్రూపులు ఉన్నాయి, ఎవరికి వాళ్ళకి మూడు గ్రూపులు ఉన్నాయన్నమాట. సో అందుకే వంశీ గారికి పొలిటికల్ రిస్క్ అంటున్నాను. మరోవైపు దొట్ట రామచంద్రరావు గారి అల్లుడు భరత్ గారు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నారు, అలాగే యార్లగడ్డ వెంకట్రావు గారు కూడా టికెట్ ఆశిస్తున్నారు, అలాగే వల్లభనేని వంశీ గారికి ఇక్కడ టికెట్, ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసి వెళ్ళాడు కాబట్టి. సో ఇక్కడ ముగ్గురికి టికెట్ ఇవ్వాలంటే కష్టం, ఎవరికో ఒకరికే ఇస్తారు. అప్పుడు మిగిలిన ఇద్దరు పరిస్థితి ఏంటి? అది వైసీపీ ఒక రకంగా పొలిటికల్ రిస్క్, వైసీపీ కంటే వంశీ గారికి రిస్క్ అనొచ్చు. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే సామాజిక బలం, సంస్థాగతం బలం ఉంది అని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ వరుసగా గెలుస్తూ ఉండడమే టీడీపీ ఇక్కడ బలానికి నిదర్శనం. మరోవైపు వంశీ గారు వైసీపీకి వెళ్లిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు లోకేష్ల మీద చేస్తున్న విమర్శల కారణంగా ఇక్కడ టీడీపీ కసిగా ఉన్నారు, టీడీపీ కార్యకర్తలు కసిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు వంశీ గారికి వ్యతిరేకంగా. అయితే ఇక్కడ టీడీపీకి ప్రధానమైన మైనస్ ఉంది, అదేంటంటే నాయకత్వం ఏమి. వంశీ స్థాయికి సరితోగలిన నియోజకవర్గ స్థాయి నాయకుడు ఇక్కడ లేరు. నిజానికి బచ్చుల అర్జునుడు ఎమ్మెల్సీ, ఆయన ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు, యాక్టివ్ గానే ఉన్నారు. కానీ పూర్తి స్థాయిలో ఆయన చొరవ, గ్రౌండ్ లెవెల్లో తన వర్గాన్ని డెవలప్ చేసుకోవడం, అలాగే మాస్ ఇమేజ్ పెంపొందించుకోవడం అయితే అర్జునుడు గారు అంత స్పీడ్ కాదు, ఆయన స్పీడ్ పొలిటీషియన్ కాదు. ఇక్కడ కొంచెం ఈ నియోజకవర్గంలో మాస్ ఇమేజ్ ఉండాలి, స్పీడ్ పొలిటీషియన్ ఉంటే కొంచెం చొరవగా గ్రామాల్లోకి చొచ్చుకుపోయే తత్వం ఉండాలి. ఆ తత్వం బచ్చుల అర్జునుడు గారికి లేదు. అయితే టీడీపీకి ఇక్కడ కమ్యూనిస్టులు ప్లస్ జనసేన పార్టీతో పొత్తు ఉంటే కొంతమేర కలిసి వస్తుంది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీకి కాపు సామాజిక వర్గం ఎక్కువ కాబట్టి జనసేనకు ఒక 8,000 నుంచి 10,000 ఓట్ బ్యాంక్, సొంత ఓట్ బ్యాంక్ ఈ నియోజకవర్గంలో ఉంది. అందుకని 2019లో కూడా ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీకి కాస్త ఆశాజనకంగానే ఓట్లు వచ్చాయి. అందుకే ఇక్కడ సరైన నాయకుడు కనుక ఇక్కడ ఉంటే టీడీపీ 100% విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. 100% అని ఎందుకు కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే గత ఎన్నికల ఫలితాలు, ఇక్కడ సంస్థాగత బలం, సామాజిక బలం, అలాగే కార్యకర్తల్లో ఉన్న కసి ప్లస్ జనసేనతో పొత్తు, ఇవన్నీ ఉంటే సరైన నాయకుడు ఉంటే 100% విన్ను. దాంతోపాటు వైసీపీలో ఉన్న గ్రూపులు, వైసీపీలో ఉన్న వర్గాలు, వైసీపీలో ఉన్న విభేదాలు టీడీపీకి కలిసి వస్తాయి. సో అందుకే వల్లభనేని వంశీ గారు పొలిటికల్ రిస్క్ లో ఉన్నారు అని ఖచ్చితంగా చెప్పడానికి అయితే కారణం అది. సో ఓవరాల్ గా గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి అత్యంత కీలకమైన విశ్లేషణ మనం ఇచ్చాము. ఈ విశ్లేషణ నచ్చితే, కంటెంట్ నచ్చితే మరో 10 మందికి షేర్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 10 మందికి సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.